సార్ నిన్న కేసీఆర్ గారు మరి కాలు జారి పడడంతో ఆయన కాలికి గాయం జరగడం చూస్తాం సో ఇవాళ సర్జరీ కూడా ఉంది అని అన్నారు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక వేరే రకంగా చిత్రీకరించడం చూస్తున్నాం సార్ అంటే గతంలో కేసీఆర్ గారికి యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన రిజైన్ చేసినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అప్పుడు కూడా ఆయన కాలు విరగడం జరిగింది సో అప్పుడు ఒక సెన్సేషన్ ఇన్సిడెంట్ జరిగింది అదేంటో మీకు కూడా తెలిసిందే సో ఇప్పుడు దాన్ని చాలామంది సోషల్ మీడియా రిమైండ్ చేసుకోవడానికి అంటే మీరు అన్నట్టు ఒకసారి గతంలో జరిగింది కాబట్టి ఇటువంటి ఆపోల్ జనంలో అనుమానాలు మనకు అందులో మన సమాజంలో ఏదన్నా గతంలో అట్లా జరిగి తర్వాత ఇట్లా జరిగిందని చర్చించుకోవటం అనేది చాలా మన మామూలు విషయమే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పుడేమో కాలు ఇరిగింది మరి ఈసారి తుంటిలో రెండు సార్లు ఇరిగింది అంటున్నారు దానికన్నా గనక చూస్తే ఇది ఒక రెట్టింపు కన్నా కూడా మూడు అంతల గాయం ఇది మరి అట్లాగే మీరు అన్నట్టు గతంలో ఒక దుర్ఘటన జరిగింది దీన్ని ఫాలో అన్నట్టుగా కాబట్టి ప్రజలు అట్లా గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటారు కానీ ప్రతిసారి ప్రతి సంఘటనలో ఒకే తీరుగా జరగవు తేజ గారు ఇప్పుడు గతంలో జరిగితే జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఆయన చేయరిగితే ఇంకొకటి పోవాలని ఏదో రాసిపోయినలాగా ఆయనకి ఒక దుర్ఘటన జరిగితే ఇతరులకు కూడా జరుగుతుంది అనేది మనం జనరలైజ్ చేయలేము ఇప్పుడు ఆయన మనం కోరుకోవాల్సింది ఏంటంటే జరిగిందే దురదృష్టకరం అసలే ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చి ఒక రకంగా ఒక కుంగుబాటులో ఉండగా ఇంత పెద్ద వయసులో ఆయన బాత్రూంలో జారి ఒక అర్ధరాత్రి అది రెండు అవటం రెండు ఫ్రాక్చర్స్గా అది యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు బహుశా డాక్టర్ సంజయ్ కుమార్ గారిని జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బహుశా ఇది పెర్ఫామ్ చేస్తారంటున్నారు ఆయన ద రెడ్డి గారిని అక్కడ యశోద హాస్పిటల్లో ఈ ఎముకల ఆయన కూడా వీళ్ళంతా కలిసి చేస్తారు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ రెండోది ఏంటంటే ఆయనకి ప్లేట్లు కూడా వేయాల్సి వస్తుంది వాటికి సపోర్ట్గా అంటున్నారు మరి కొంతమంది ఏమంటున్నారంటే అసలు యాక్చువల్గా ఇది నిజమైన గాయమా లేకపోతే మొన్న మధ్య దుబ్బాక ఎమ్మెల్యే మీద జరిగిన దాడిలాగా ఇప్పుడు ఇవన్నీ కుంభకోణాలన్నీ బయటికి తీస్తున్నారు కాబట్టి ఆయన అలాంటి వ్యూహం అంటే అతనున్నాడు కదండి పీకే ఢిల్లీ అతను బెంగ్ బెంగాల్ అయినా ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం అనేవాళ్ళు కూడా ఉన్నారు మొన్న ఎలక్షన్ల ముందు కూడా సరి సరితారు ఆమె కవిత గారు కూడా ఇట్లాగే పెయింట్ అయినట్టు పడిపోవటం తర్వాత మన కేటీఆర్ గారు ఆ వెహికల్లోంచి పట్టడం తర్వాత గువ్వల అని ఒక ఎమ్మెల్యే మీద దాడి జరిగినట్టు ముందేమో ఇక్కడేం పట్టీ వేయలేదు తర్వాత పట్టి చేశారు హాస్పిటల్లో చేరినప్పుడు అక్కడ గాయమే లేదు అట్లాగే ఆయన మీద శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా ఆయన దుబ్బాక ఎమ్మెల్యే ఆయన మీద దాడి జరిగినట్టుగా చెప్పి చిత్రించారు తర్వాత గారు చెప్పింది దీనికి రాజకీయ కుట్ర కోణం ఏమీ లేదు అతను వ్యక్తిగతంగా చేసిన మానసిక సరిగ్గా స్థితి లేదని అట్లా అనేక రకాలైన సోషల్ మీడియా ఇదివరకు గతంలో ప్రజలు ఓవరల్గా అనుకునేవాళ్ళు అండి నోటిలో మామూలుగా జనరల్లో ప్రచారం ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేటప్పటికి ఇవన్నీ పోస్టుల రూపంలో వచ్చి వైరల్గా మారటం ఎక్కువ వేల మందికి ప్ర చర్చ అవుతున్నాయి మనం వీటన్నిటిని మనం ఇప్పుడు ఏం చెప్పలేము నేను అనుకోవటం కేసీఆర్ గారు ఆ ఏజ్లో పడినప్పుడు ఆయన పెద్ద బలంగా ఉండే మనిషి కాదు ఒక్కోసారి ఎవరికైనా ప్రమాదాలు జరుగుతాయి ప్రైమ్ మినిస్టర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో కూడా బాత్రూముల్లో పడి సన్ పాయింట్ సందర్భాలు కూడా గతంలో జరిగినాయి జకీర్ హుస్సేన్ గారు అట్లాంటి వాళ్ళు కొంతమంది పడ్డారు ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్స్ జరిగినాయి ఇలాంటి పెద్ద వయసులో చాలామంది చీఫ్ మినిస్టర్లకు కూడా జరిగినాయి గుజరాత్ చీఫ్ మినిస్టర్లకు కాళ్ళకిన్ను కాబట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కాదని ఉంటాడు మిస్సెస్కో కేశ కేశుభాయ్ పటేల్కి అనుకుంటున్నాను నేను అట్లా జరిగినాయి చాలామంది ప్రముఖులకి ఇట్లా ప్రమాదాలు జరగటం బాత్రూమ్ ప్రమాదాలు ఏమీ కొత్త కాదు కాబట్టి మనం ఆయన త్వరగా కోలుకోవాలని మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉండాలని ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయం తర్వాత ఆయన పార్టీని ఆయన రేపు లోక్సభ ఎలక్షన్లో లీడ్ చేయాల్సిన సమయం ఉన్నాయి ఆ అంతా ఆయన కోరుకుని మళ్ళీ ప్రజల్లో ఇదివరకు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో శాసనసభ సమావేశాల్లో కూడా ఆయన ఉత్సాహంగా పాల్గొని ప్రజల తరపున తన వాణి వినిపించాలని ప్రజలకు తెలంగాణ ప్రజలకి ఎప్పుడూ పెద్ద దిక్కుగా ఉండే కేసీఆర్ గారు అదే పాత్రలో చిరకాలం కొనసాగాలని మనం కోరుకుందాం ఆయన ఆరోగ్యం ప్ర దేవుడు బాగా చూసి ఆయన త్వరగా బయటకు వచ్చేటట్టు హాస్పిటల్కి అంత శక్తి కూడా ఇవ్వాలి ప్రజల్లో తిరగాలనేది ఆశిద్దాం ఆదిత్య గారు ఈ ఘటన పైన రేవంత్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేయడం చూస్తున్నాం పర్యవేక్షిస్తున్నారు ఆయన కూడా కేసీఆర్ గారి హెల్త్ ఇష్యూస్ పైన రేవంత్ రెడ్డి గారు సో దీన్ని ఏ విధంగా చూడచ్చు అంటే మరి కేసీఆర్ గారు రాష్ట్రంలో పెద్ద దిక్కు కదండి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణ తీసుకొచ్చాడు జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఒక ప్రముఖ పాత్ర పోషించిన చరిత్ర ఉంది పోషించాల్సిన అవసరం ఉంది అందులోనూ ఆయనకి ప్రిడిసర్ అంటే ముందుగా పనిచేశాడు కాబట్టి పెద్దరికంగా ఆయన మనందరిలాగానే ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి కాబట్టి అవసరమైతే ఇంకా మెడికల్గా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే కూడా అందించగలుగుతాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అవసరమైతే ఏ బాంబే నుంచో ఢిల్లీ నుంచో ఏఐసి ఎయిమ్స్ లాంటి సంస్థల నుంచి కూడా కనుక ఎవరన్నా ఇంకా నిపుణులు తెప్పించమని కనుక చంద్రశేఖరరావు గారి కుటుంబం తరపున కానీ పార్టీ తరఫున కానీ అడిగితే ఆయన అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అటువంటి నిపుణులు కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్ర ప్రతిపక్ష నాయకుడు ఇబ్బందులో ఉన్నాడని అడిగినప్పుడు అవసరమైతే ఏ అంబులెన్స్లో కూడా ఢిల్లీకి కూడా పంపించి అక్కడ వైద్యం ఇప్పించమన్నా ఇప్పించగలుగుతారు అంటే వీళ్ళు చేసుకోలేరని కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడి పట్ల ఆయనకు ఆ బాధ్యత అనేది మనందరి పట్ల ఎట్లా ఉంటుందో ప్రతిపక్ష నాయకుడి పట్ల కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది అందులో ఆయన సీనియర్ సిటిజన్ అది అట్లా ఆ రకంగా ఆయన శ్రద్ధ తీసుకోవటంలో విచిత్రమే లేదండి అది మంచి సాంప్రదాయం కూడా సార్ ఒక సెంటిమెంట్ అప్పటి మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో అప్పుడు ఆయన కాలు విరగడంతో అక్కడ ప్రభుత్వం కూలిపోయింది సో ఇప్పుడు కూడా ఈయన గాయం గాయమైంది కదా సో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏమన్నా కూల్ చేస్తారేమో అంటే మొన్నటి నుంచి కూడా న్యూస్లో చూస్తాము కారు నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని సో ఇటువంటి ప్రచారాలన్నీ జరుగుతున్నాయి ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు మీ ఒపీనియన్ సార్ ఇప్పుడు కూలిపోవటం అనేది జరిగితే అది కాంగ్రెస్ యొక్క బలహీన మాలను కూలిపోవాలి అంతేకాని వీళ్ళ బలం కాదు కదండి వీళ్లకుండా సీట్లు పెరగవు పెరుగుతాయే పెరగవు మళ్ళీ ఎన్నికలు జరగవు కదా జరగవు కాబట్టి పెరగవు ఆ పెరగిన సందర్భంలో ఇక ఆళ్ళల్లో ఏదైనా అనైక్యత వచ్చి ఐకమత్యం దెబ్బతిని లేకపోతే వీళ్ళు వేసిన వ్యూహంలో వాళ్ళు పావులుగా మారితే జరగవచ్చు అది మళ్ళీ వాళ్ళు తిప్పుకుని కూడా మళ్ళీ ఆ వ్యూహాన్ని తిప్పి వ్యూహం కూడా చేయగలుగుతారు ఇక అటువంటి వ్యూహాలు మనం చెప్పలేం కానీ కిందసారి జరిగిన సెంటిమెంట్ ప్రకారమే ఈయనకి దెబ్బ తగిలినప్పుడల్లా ప్రభుత్వాలు కోలటం అంటే మొన్న మధ్య కూడా కొంచెం ఆయనకు అనారోగ్యం వచ్చింది ఒక పది పదిహేను రోజుల పాటు బయటికి రాలేదు ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు లంగ్స్లో లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావటం కూడా కొంచెం ఒక రకమైన అనారోగ్యమే కదా మరి అప్పుడు ఆయన ప్రభుత్వం ఏమంతా కోలలేదు కదా ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కోల్లా పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కోల్లా కాబట్టి ఈయనకి అనారోగ్యం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు కోలతాయి అనేది ఏం చెప్పలేము ఆయన ప్రభుత్వం ఏం కదండి ఆయనకు అనారోగ్యం వచ్చినా కాబట్టి ఇప్పుడు ఈయనకి వచ్చినందువల్ల ఆయన ప్రభుత్వం ఎట్టకు వల్తుంది ఆయనకు రాలేదు అనారోగ్యం ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ సందర్భంలో ఎమ్మెల్యేస్ మరి ఈయన అనారోగ్యం మీద వాళ్ళు ఏమైనా అపోహలు పెట్టుకుని పార్టీలు మారకుండా ఫిరాయించకుండా చూసుకోవాల్సిన బాధ్యత జాగ్రత్తగా మిగిలిన వాళ్ళ మీద ఉంది ఇప్పుడు వీరు ఆ ఆసుపత్రిలో కోలుకుని చికిత్స పొందుతున్న సమయంలో మిగిలిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మీద నిఘా పెట్టుకుని వాళ్ళని కొంచెం ధైర్యం చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి మనకి ఎన్నికల్లో విజయం సాధిస్తాడు అనే ఒక విశ్వాసాన్ని పాదుకోపాలి లేకపోతే కేసీఆర్ గారు లేని పార్టీని వాళ్ళు ఊహించలేరు భయపడతారు కేసీఆర్ లేనిది మనం గెలవలేము ఎవరో గెలిపించలేరని కేసీఆర్ గారికి అయింది చాలా చిన్న మొన్న కూడా కేటీఆర్ గారు చెప్పాడు అది చిన్న అనారోగ్యమేను అది ఆయన కోలుకుంటున్నాడు ఐదుగురు డాక్టర్లు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని అట్లాగే ఇప్పుడు రేపు ఇంకో బుల్లెటన్లో రాత్రి కనుక సపోజ్ ఆపరేషన్ అయింది అనుకోండి ఆయన అది రిలీజ్ చేస్తాడు రాత్రి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది ఆయనకి స్టీల్ ప్లేట్లు బిగించేశారు ఇక రెండు మూడు నెలల రెస్ట్ తర్వాత మళ్ళీ ఆయన యధావిధిగా రాజకీయ కార్యక్రమాల్లో ప్రజా జీవితంలో పాల్గొంటారని కనుక ఇచ్చారనుకోండి ప్రజలు కూడా ధైర్యం వచ్చేస్తాయి కేసీఆర్ గారికి ఏమాలేదు మళ్ళీ వస్తాడు అని అదే అందరూ కోరుకునేది మన రెడ్ టీవీ తరఫున కూడా మనం అదే ప్రార్థిద్దామండి ప్రధాని మోడీ గారు కూడా అదే ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు మానవత్వం అనేది ఉండాలి ఎవరికైనా